మెదక్ జిల్లా ఎస్పీ శ్రీమతి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ గారి ఆదేశానుసారం తూప్రాన్ రామేణపేట నర్సాపూర్ సర్కిళ్ల పరిధిలో ఏకకాలంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో భాగంగా వివిధ గ్రామాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది తూప్రాన్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధి హైదర్గూడ గ్రామంలో తూప్రాన్ సిఐ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఎస్ఐలు ఐదుగురు మొత్తం ముప్పై మంది పోలీసు అధికారులతో ఆకస్మికంగా కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో భాగంగా తనిఖీలు నిర్వహించి సుమారు డెబ్బై ఇండ్లను సోదాలు చేశారు అలాగే రామాయణపేట సర్కిల్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధి శివనూరు గ్రామంలో రామాయణపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్ఐలు ఐదుగురు మొత్తం నలభై మంది పోలీసు అధికారులతో ఆకస్మికంగా కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో భాగంగా తనిఖీలు నిర్వహించి సుమారు రెండు వందల ఇండ్లను సోదాలు చేశారు అలాగే నర్సాపూర్ సర్కిల్ కౌడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కొత్త కాలనీలో నర్సాపూర్ సిఐ షేక్ మదర్లాల్ వారి ఆధ్వర్యంలో ఎస్ఐలు ఇద్దరు మొత్తం ముప్పై ఒక్క మంది పోలీసు అధికారులతో ఆకస్మికంగా కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో భాగంగా తనిఖీలు నిర్వహించి సుమారు ఎనభై ఐదు ఇళ్లను సోదాలు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ సైబర్ నేరాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించి సైబర్ నేరగాల వలలో పడవద్దని అప్రమత్తంగా ఉండాలని వాహన చోదకులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని వాహన ధృవపత్రాలు కలిగి ఉండాలని సమస్య ఏదైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని దొంగతనాల నివారణ గురించి తెలియజేశారు మూడు సర్కిళ్ల పరిధిలో నంబర్ ప్లేట్ సరిగా లేని పత్రాలు సరిగా లేని ద్విచక్ర వాహనాలు ఎనభై మూడు ఆటోలు మొత్తం ఎనభై మూడు వాహనాలను అదుపులోకి తీసుకొని వారి వారి సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఉంచడం జరిగింది ఇ సంబంధిత వాహనాల యాజమానులు తమ వాహనాల పత్రాలను చూపించి వాహనాలను తీసుకువెళ్లాలని అన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ గారు మాట్లాడుతూ నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని ప్రజల రక్షణ ప్రజలకు భద్రతా భావం కల్పించడం గురించి ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ నేరస్తులు గానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు చట్ట వ్యతిరేకమైన పనులు చేసి కేసులు నమోదు అయినట్లయితే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బంది పడవలసి వస్తుందని సూచించారు ఎవరైనా ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించినా వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ వందకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పేర్కొన్నారు కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ పోలీసింగ్ ప్రోగ్రాం కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని దీనికి ప్రజలు సహకరించాలని కోరారు కాలనీలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని భద్రతాపరమైన అంశాలలో సీసీ సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయని తెలిపారు తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని ఆమె పేర్కొన్నారు